వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన ఆ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఇప్పుడు రాజు భరోసా పాదయాత్రను తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 9వ రోజు కందుకూరుకు చేరుకుంది. ఆయన ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఆయన ఈ 9 రోజుల పాటు రైతులతోటి మమేకం అయ్యారు. అలాగే ఈ చట్టాలకు సంబంధించి అవగాహన ఏ విధంగా పెంచారు, రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రేవంత్ రెడ్డి గారు. సో మీరు పాదయాత్రకి శ్రీకారం చుట్టారు సడన్గా. సో ఈ రైతులకు సంబంధించి మీరు ఆల్రెడీ నేను ఫాలోయింగ్ ఉదయం నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను, మీకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కనిపిస్తుంది నాకు. వాళ్ళకి వ్యవసాయ చట్టాల మీద అవగాహనతో దాన్ని వ్యతిరేకిస్తూ మీ దగ్గరికి వస్తున్నారా, లేదంటే మీకు వ్యక్తిగతంగా ఉన్న ఫాలోయింగ్ తోటి వస్తున్నారా? అంటే వాస్తవంగా వ్యవసాయ చట్టాలలో ఉన్నది ప్రజాప్రతినిధులకి చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే అవి అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాటి వచ్చే ఫలితాలను బట్టే సామాన్యులకు అర్థమవుతాయి. కాకపోతే ప్రజాప్రతినిధులుగా మేము అవగాహన ఉన్న వాళ్ళం, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. దానివల్ల వచ్చే లాభ నష్టాలు, అందులో ఉన్న లోటుపాట్లు ఏంటో అనేటివి. కాబట్టి ఈరోజు ఈ పాదయాత్రలోకి వస్తున్న వాళ్ళు నరేంద్ర మోడీ తెచ్చిన చట్టాల కంటే కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కానీ, నిర్బంధ వ్యవసాయం ద్వారా కేసీఆర్ చెప్పించిన పంటల వల్ల ప్రయోజనం లేకపోవడం కానీ, రైతు రుణమాఫీ జరగకపోవడం కానీ, అదేవిధంగా రైతులకు పెన్షన్లు రాకపోవడం కానీ, ఇట్లా చాలా అంశాలు కేసీఆర్ బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ, ఇట్లా ఏవేవైతే 7 సంవత్సరాల కేసీఆర్ చెప్పిండో అవి అమలు జరగకపోవడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం, ఒక హోప్ లాగా, అరే కొట్లాడుతున్నాడు కదా మేమందరం మద్దతుకు ఉండాలి అని ఆ ఉద్దేశంతోనే ఎక్కువ మంది వస్తున్నారు. సో ఈ పాదయాత్రలో మీరు బాగా గమనించింది రైతులతో మమేకం అయ్యారు కదా, ముఖాముఖి కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏం గ్రహించారు మీరు? ప్రధానంగా రైతులకు పండించిన, అంటే పండించడానికి అవసరమైన ఎరువులు కానీ, ఇథనాలు కానీ, లేకపోతే పిండి సాంచులు ఇట్లాంటివన్నీ విపరీతమైన ధరలు పెరిగినాయి. తర్వాత ఊర్లల్లో ప్రతి ఊర్లో తాగడానికి నీళ్లు దొరికినా దొరకకపోయినా లిక్కర్ దొరుకుతుంది, బెల్ట్ షాపులు అయిపోయినాయి. ప్రభుత్వం నుంచి రైతు బంధు కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, నగదు బదిలీ ఏది జరిగినా ఈ డబ్బంతా తీసుకెళ్ళి మళ్ళీ వైన్ షాప్లకే కడుతున్నారు. పంట తక్కువ వస్తుంది, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు. సో వడ్లు ఒకవేళ ప్రభుత్వానికి అమ్మినా కూడా ఇమ్మీడియట్గా డబ్బులు రావడం లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో ధరణి పోర్టల్ రావడం ద్వారా భూములు ఉన్నోళ్ళకి లేనట్టుగా, లేనోళ్ళకు ఉన్నట్టుగా, లేకపోతే ఎప్పుడో ఊరు వదిలేసిపోయిన వాళ్ళ పేర్లు రికార్డులకు రావడము, లేకపోతే 100 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ భూములలో పనిచేసుకుంటున్న గిరిజనులకు కానీ బీసీలకు కానీ వాళ్ళ పేర్లు అందులో రాకుండా పోవడం, ఇట్లాంటి సమస్యలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా చాలామంది ముసలోళ్ళు వస్తారు, మా ఇంట్లో ఇద్దరికి గతంలో పెన్షన్ వచ్చేది, ఇప్పుడు ఒక్కరికి తీసి ఒక్కరికి ఇస్తారు, ఆ ఒక్కరికి ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదు. కేసీఆర్ గారి ఇంట్లో 5-5 మంది జీతాలు తీసుకోవచ్చు, 25 లక్షలు తీసుకోవచ్చు, కానీ మా ఇంట్లో 2 ముసలోళ్ళకి చేతగాని వాళ్ళకు, వయసు మీద పడిన వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కొంతమంది వస్తారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామంటే ఓట్లు వేసినాం, ఇప్పుడు పాత పెన్షన్లు కూడా చక్కగా వస్తలేవు, ఎందుకు దక్కించడం లేదని. ఇట్లా అంటే ఏ కోణంలో చూసినా 7 సంవత్సరాల కేసీఆర్ ప్రజలకు చెప్పి మభ్యపెట్టి జరిగిన మోసానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అవే సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సో రైతు బంధు కానీ ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు కూడా ఇవాళ ప్రకటించినట్టున్నాడు, రుణమాఫీ చేస్తాం 1 లక్ష వరకు అని చెప్పేసి. మరోవైపు మీరు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, దాని మీద మీరు అవునన్నా కాదన్న ఎంతో కొంత సమాజం మీద అవగాహన ఉన్నటువంటి జేపీ కానీ, లేదంటే లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ, వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, రైతులు ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇవి రైతులకు మేలు అని అంటున్నారు, ఏమంటారు వాళ్ళని? ఎక్కువ చదువుకున్నాకనంట కాకరకాయ అనాల్సిన ఆమె కీకరకాయ అన్నదంట. ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి అట్లనే ఉంది. రైతుకు కనీసం మద్దతు ధర తొలగించి, కొనుగోలు కేంద్రాలను తొలగించి, తర్వాత ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తొలగించిన తర్వాత రైతులకు రక్షణ ఎక్కడుంది? ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటుండ్రు. చిన్న సన్నకారు రైతులు ఊర్లో పండించిన 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల్లో పండించిన పంట పక్క రాష్ట్రానికి పోయేంతారా? ఏమన్నా అర్థం ఉందా? ఇదంతా పెట్టుబడిదారులకు పనికొచ్చే విధానం. ఎఫ్సీఐ గోడౌన్లు ఎత్తేసినాక ఎఫ్సీఐ ఓట్లు కొనకపోతే, దాని కనీస మద్దతు ధర రాకపోతే మిల్లర్స్ ఏ ధర కొంటారు? ఇప్పుడు వారు థియరిటికల్గా పేపర్ చదువుకుంటే వాళ్ళకి బాగానే ఉంటుండొచ్చు. ఈ దేశంలో చదువురాని నిరక్షరాస్యులు ఎక్కువ మంది, లేకపోతే చట్టాల పట్ల అవగాహన లేని వాళ్ళు ఎక్కువ మంది, మోసం చేద్దామనే ఉద్దేశంతోనే వ్యాపారాలు చేసే వాళ్ళు ఇంకొంతమంది. కాబట్టి కార్పొరేట్ కంపెనీలను ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఈ ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి మద్దతు ఇచ్చే మాటలు మాట్లాడుతుండ్రు. ఇవాళ ఈ సంవత్సరం పండిన పంటల మొత్తాన్ని ఈ కార్పొరేట్ కంపెనీలు కొనుక్కొని అన్ని ప్రభుత్వ గోడౌన్లలో నింపి పెట్టుకుంటారు. నిత్యావసర వస్తువుల్లో షార్టేజ్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏమైంది, కార్టెల్ అయిపోతారు వీళ్ళందరూ. 100 కిలోల బియ్యం అవసరం ఉంటే 80 కిలోలే మార్కెట్లో అందుబాటులోకి తెస్తారు. ఒక రకంగా అప్పుడు వాళ్ళు చెప్పిన ధరకు కొనాలి. రెండో రకము, ఈసారి కొనుక్కున్న పంట గోడౌన్లలో ఉంది, వచ్చేసారి వచ్చే పంటకు
మేము కొనేం చేసుకుంటామమ్మా మేము వద్దుపోయనంటే ఎంతకంటే అంత కమ్ముకోవాల్సిన పరిస్థితి నిన్నగాక మన ఎనుమామల మార్కెట్ లో 20000 25000 మధ్యలో పోయిన మిర్చి ఒకటే రోజు 25000 బస్తాల మార్కెట్ లోకి రాగానే 11000 కు పడిపోయింది ధర అంటే ఒక్క రోజు ముందు అమ్ముకున్న రైతుకి 20000 వచ్చింది మార్కెట్ లోకి ఒకటేసారి పంట రాగానే 11000 కు పడిపోయింది సో ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరు ఏందంటే చదువుకున్న అధికారులే తప్ప వ్యాపారం తెలిసిన రైతులు కాదు వాళ్ళు రైట్ వ్యాపారానికి సంబంధించి మీరు ఇప్పుడే కాదు మీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రైతు గర్జనలో ఇటన్నిటిలో పాల్గొన్నారు మొదటి నుంచి కూడా మీరు స్వామినాథన్ కమిటీ సిఫారసులు చెప్తూ వచ్చారు జీతి ఘోష్ సిఫారసులు కానీ ఇవి దాదాపుగా నాకు తెలిసినంత వరకు 33 కమిటీలు ఇప్పటివరకు రైతులకు సంబంధించి కమిటీలు వేశారు దాంట్లో నుంచి తీసినటువంటి లేయర్ ఇది ఈ లేయర్ అద్భుతం రైతులకు అని చెప్తూ ఉన్నారు సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా ఇప్పుడు మీరు చాలా ఫేర్గా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నా మీరు అధికారంలోకి వస్తే యూపీఏ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ స్వామినాథన్ కమిటీని మీరు అమలు చేయగలరా 100% నేను ఏమంటున్నానంటే ఈ అన్ని కమిటీల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత శాంతకుమార్ కమిటీని వేసిండు అప్పటి వరకు రైతులకు రక్షణ కల్పించడం కోసం లేకపోతే భూస్వాముల చెర నుంచి విడిపించిన భూములను దళితులకు పంచిపెట్టడం ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకున్నాక కనీస మద్దతు ధర అనే దాన్ని వీటన్నిటిని తీసుకొచ్చి రైతులకు ఒక రక్షణ కల్పించే చట్టాలను ఏర్పాటు చేసినాం ఒకే ఒక సంతకంతో ఈ 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కష్టపడి రైతుల పక్షాన చేసిన చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీల చేతిలో అనుకూలంగా ఉండే చట్టాలను చేసిన అంటే ఇద్దరు గుజరాత్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులు ఇద్దరు గుజరాత్ నుంచి వచ్చిన పెట్టుబడిదారులకు ఇద్దరు బేరగాళ్ళు ఇద్దరు దళారులకి దేశాన్ని తెగనమ్మేస్తున్నారు అదాని అంబానీల కంపెనీల యొక్క ప్రభావం చేత ఇలాంటి చట్టాలు చేస్తున్నారు నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మేలు చేస్తున్నామని రైతులకు మేము మేలు చేస్తోలం అనుకున్నప్పుడు ఉన్న చట్టాలను రద్దు చేసి ప్రతిపాదిత చట్టాలను గ్రామ సభలకు పంపమని ఉంది ప్రతి గ్రామ సభలో ప్రభుత్వం నుంచి రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్రామ సభలో ఊర్లలో డబ్బు చాటింపు కొట్టించి అక్కడ పిలిపించి చట్టాలలో ఉన్న అంశాలు ఇవి ఇవన్నీ రైతులకు ఏ రకంగా ఉపయోగం ఉంటావో విడమర్చి చెప్పమని ఉంది గ్రామ సభల ఆమోదం తర్వాత పార్లమెంట్లో ఆమోదించుకోండి ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మందిలో 80 కోట్ల మంది రైతులు రైతు కూలీలు కులక సంఘాలు లేకపోతే చేతి వృత్తులు కుల వృత్తుల వాళ్ళు వీళ్ళందరికీ వ్యవసాయంతో అనుబంధం ఉంది ఇలా 80 కోట్ల మంది ప్రజల యొక్క గొంతు కొయ్యడానికి దిక్కుమాలిన చట్టాలు తెచ్చి ఇవే గొప్పవని చెప్తే ఏం పిచ్చోళ్ళ రోడ్ల మీద దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పంజాబ్ కానీ హర్యానా కానీ అక్కడ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ని కూడా వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చారు దక్షిణ భారతదేశంలో ఎందుకని రైతుల నుంచి రివాల్ట్ రావట్లేదు మీరు ఈ మధ్యకాలంలో ఒక సీరియస్ వార్డ్ ఉపయోగించారు దేశం విడిపోయేటువంటి పరిస్థితి ఉంది అని అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా డెఫినెట్గా ఇవి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ ఎందుకు విడిపోయింది ఎవడో ఒకడు అధికారం వచ్చింది కదా అని వాని ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడుపుకుంటూ పోతే అణచివేతకు లోనైన మైనారిటీ వర్గాలు కానీ లేకపోతే శాశ్వతంగా మమ్మల్ని అణచివేస్తున్నారన్న ఆలోచన వచ్చింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా చర్చలు ఏదో ఒక వైపు దారితీస్తాయి సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఓవర్కమ్ కావాలంటే చట్టాలను ప్రజల ఆమోద మేరకు చేయాలి దీంట్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎందుకు ప్రిస్టేజ్ తీసుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట కింద తీసుకోవాల్సిన అవసరం లేదు మనం పరిపాలనలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్నిసార్లు వాటి పట్ల వ్యతిరేకత వస్తుంది వాటిని రద్దు వాయిదా చేసినా రద్దు చేసినా ఏదో మేము వెనక్కి తగ్గిపోయినాం ఓడిపోయినామని అంత పర్సనల్గా వ్యక్తిగత ప్రతిష్ట కింద భావించాల్సిన అవసరం లేదు వాళ్ళు జనరంజకమైన పాలన అందించాలంటే మాత్రం తక్షణమే చట్టాలను రద్దు చేసి కొత్త ప్రతిపాదిత చట్టాలను గ్రామ సభలకు పంపించి గ్రామ సభల ఆమోదం మేరకు ఈ చట్టాలను చేస్తే బాగుంటుందని నేను సూచన చేస్తున్నా ప్రధానమంత్రి ఒకటేంటి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గిట్టుబాటు ధర లేదు ఆ చట్టంలో ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు అనేది స్పెసిఫిక్గా చెప్తున్నారు అటు పార్లమెంటు వేదిక కానీ పార్లమెంటు బయట కానీ 2021-22 బడ్జెట్లో మీరు కేటాయింపులు చూస్తే 60 లక్షల కోట్ల రూపాయలు రుణాలు రైతులకి 120 కోట్ల రూపాయలు రైతు ధరల స్థిరీకరణ నిధికి కేటాయించారు సో దానికి గిట్టుబాటు ధరలు అనేది ఉన్నట్టా లేనట్టా లేనట్టే చట్టంలో ఎందుకు పెట్టలే ఇప్పుడు నేను అడిగేది అదే మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో అధికారికంగా పొందుపరిచిన ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం అమలు చేసిందా చట్టంలో ఉన్న అంశాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చట్టంలో లేని కనీస మద్దతు ధర చేస్తుందా వీళ్ళు చెప్తే ఎందుకంటారు చివరికి రైతులకు కార్పొరేట్ కంపెనీల మధ్యలో వివాదం వస్తే రైతులు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అందులో ఎవరికి చెప్పుకోవాలా ఇప్పుడు నిర్బంధంగా మనల్ని కార్పొరేట్ కంపెనీలకు తెగనమ్మాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము రైతులను కాపాడాలనుకుంటే ఇది విధానం కాదు
రైతులను కాపాడాల్సిన అవసరమైన విధానం మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. గ్రామ స్థాయిలో ఏ గ్రామాలల్ల అయితే వ్యాపారం జరుగుద్దో ఫస్ట్ గ్రామ స్థాయిలో జరగాలి. ఢిల్లీ స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో చర్చ జరిగి అక్కడి నుంచి ఢిల్లీకి చట్టం వెళ్ళినప్పుడు పేదలకు రైతులకు మేలు జరుగుతుంది. ఈ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి, చట్టమే లోపభూయిష్టము. ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటే తప్ప రైతులకు ప్రశాంతత రాదు అని మీరు అంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడ రివోల్ట్ రానటువంటి పరిస్థితి, అది కేవలం మండీ మాఫియా చేస్తున్న ఒక ఉద్యమము, అది ఖలిస్తాన్ లేదంటే పాకిస్తాన్ లేదంటే చైనాకి ఇలా కలుపుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మన్ననే రాహుల్ గాంధీ గారు చెప్పారు, వీళ్ళ విధానాలను వ్యతిరేకిస్తే మోహన్ భగవత్ను కూడా వీళ్ళు తీవ్రవాది కింద ముద్రేస్తారని చెప్పి, ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదు. అమిత్ షా నరేంద్ర మోడీ ఇద్దరే మేధావులు కాదు, ఈ దేశంలో చాలామంది ఉన్నారు. చాలామంది చాలా ఏళ్ళ నుంచి ప్రజలలో ఉన్నారు, చట్టాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆర్థిక నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు కూడా చట్టాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. చివరికి రైతులు వాళ్ళ వాళ్ళ భూములలోనే బానిసలుగా బతికి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో మోసానికి లోన్ కాబడతారని, మీ గద్వాల ఏరియాలో సీడ్ ఎక్కువ పండిస్తారు, అక్కడ పత్తి సీడ్ పండిస్తారు కార్పొరేట్ కంపెనీలు, నూజివీడు, కావేరి, రాశి ఇలాంటి కంపెనీలు అక్కడ పోయి రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతులకు ఇత్తనాలు ఇచ్చి పండించి వాళ్ళు పండించిన పంటకు ధరగొంటారు. సో వాళ్ళు ఇచ్చిన ఇత్తనాలు మొలకెత్తకపోతే, పంట రాకపోతే ఎవరు బాధ్యత తీసుకోవాలి? రైతును బాధ్యత పెట్టి భూమి రాయించుకుంటుండ్రు. రైతు విత్తనాలు వేసి రైతు పండితే పంట రాకపోతే వాడు నా కర్మ అనుకుంటాడు. నువ్వే ఇత్తనాలు ఇస్తేవి, నువ్వే ఎరువులు ఇస్తేవి, నువ్వే వాని పొనవులో ఏమని చెప్తేవి, నువ్వు వానికి అప్పు కింద ఇచ్చి అది పంట రాకపోతే పంట నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి భూములు రాయించుకుంటురు. దీనికి సంబంధించి కేసులు నమోదైనాయి. మధ్య దళారులు 40 మంది లక్ష ఎకరాల మీద పెత్తనం చేస్తున్నారు. వాళ్ళ గతంలో నేను ఉషారాణి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నప్పుడు ఎంబడి పడితే ఈ కంపెనీలకు నోటీసులు ఇప్పించి ఇట్లా మోసం చేసినందుకు వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించడానికే కేసు మూవ్ చేసినాం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో ఉంది, నాది 4 ఏళ్ళ నుంచి బెంచ్ మీదకి రావడం లేదు. సో ఈ కార్పొరేట్ కంపెనీల కుట్ర నుంచి రైతులను కాపాడడం చట్టాలు రద్దు చేస్తేనే జరుగుతుంది. చట్టాలు రద్దు చేయకుండా బడ్జెట్లో కేటాయింపులు ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన 20 లక్షల కోట్ల కరోనా టైంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు, ఇంకా అట్లుంటుంది. బీహార్ ఎలక్షన్లో 5 లక్షల కోట్లు ఇచ్చారు. ఉత్తర భారతదేశం అనేటువంటి విభజన వచ్చే అవకాశం ఉందా రాబోయే రోజు? డెఫినెట్ గా చర్చ జరుగుద్ది. ఇది ఆ దిశగా మాత్రం తీవ్రమైన ఉద్యమానికి దారితీస్తుంది. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదంటే ఇందిరమ్మ రాజ్యం, ఈ రెండింటిలో ఏది కావాలి? ఇప్పుడు తెలంగాణకు రాజన్న రాజ్యంతో ఏం సంబంధం? కొండారెడ్డి బురుజు దగ్గర నిలబడి వాళ్ళు కృష్ణానది జలాలలో ఏ వైపున నిలబడతారో చెప్పినాక ఇక మిగతా రాజ్యాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పేది ఇందిరమ్మ రాజ్యంలోనే ఇవన్నీ, రాజన్న రాజ్యానికి వచ్చింది కూడా ఇందిరమ్మ రాజ్యంలో. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఎక్కువ మాట్లాడుతున్నాయి, ఎక్కువ మాట్లాడితే తొక్కేస్తాము అనేటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఏం బుద్ధి లేని మాటలు ఎన్నో మాట్లాడతారు, వాటికి ఏముంటుంది లే, అర్థం పడతాం లేదు. ఓకే, థ్యాంక్ యూ.